నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు ఒక చాలా కామన్ క్వశ్చన్ గురించి ఆన్సర్ చెప్తాను. నాకు చాలామంది వచ్చి నోరు తెరుచుకోవట్లేదు సార్, ఎందుకు అయింది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అని అడుగుతారు. ఈ కండిషన్ పేరు ట్రిస్మస్. నోరు తెరుచుకోవట్లేదు అంటే దానికి చాలా కాజెస్ ఉంటాయి, కానీ మెయిన్ కాజ్ అనేది తంబాకు. ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు, తంబాకు తిన్నప్పుడు లోపల చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అయిపోయి దానిలో అది హీల్ అయ్యేటప్పటికి ఫైబ్రోసిస్ అవుతుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. దీనివల్ల మెల్లమెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నోరు మూసుకుపోతుంది. సో తొందరగా మనం గుర్తించి దానికి ఆపితే కనుక అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఆగుతుంది. సో హ్యాబిట్స్ ఆపితే యూ కెన్ ప్రివెంట్ గెటింగ్ ట్రిస్మస్. నార్మల్గా అందరికీ పై పళ్ళు కింద పళ్ళు మధ్యలో 4 ఫింగర్స్ లేకపోతే అట్లీస్ట్ 3 ఫింగర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దానికన్నా ఎంత తక్కువ ఉన్నా దాన్ని ట్రిస్మస్ గ్రేడ్ అని చెప్తారు. లోపల అంతా వైట్గా అయిపోయి గట్టిగా అయిపోతుంది. మనకి నార్మల్గా ఎంత సాఫ్ట్గా ఉంటుందో చర్మం, వాళ్ళకి అంతే గట్టిగా ఉంటుంది. సో దీనికి వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్ కాజ్ స్టాపింగ్, అంటే సిజేషన్ ఆఫ్ ది కాజ్. మీకు తంబాకు వల్ల అయితే కనుక అది ఆపాలి. ఏదైనా సర్జరీ అయింది, రేడియేషన్ అయింది అంటే దాట్ ఈస్ బేసిక్లీ బికాస్ ఆఫ్ ది మసిల్స్. ఇక్కడ మనకి మసిల్స్ ఆఫ్ మాస్టికేషన్ అని 4 మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్ ఏమైనా కట్ చేసినా లేకపోతే దానిలో ఏమైనా ఫైబ్రోసిస్ రేడియేషన్ వల్ల అయినా అది నోరు తగ్గిపోతుంది. సో అటువంటి ఫైబ్రోసిస్ కోసం మనకి మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అని వేరియస్ డివైసెస్ ఉంటాయి. దాంతో మనకి మౌత్ ఓపెనింగ్ బెటర్ అవుతుంది. కానీ మెయిన్ థింగ్ ఇస్ సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది, నాన్ సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో నాన్ సర్జికల్ ఆప్షన్స్లో మనం ప్లసెంట్రిక్స్ కానీ, బొటులినం కానీ ఇట్లాంటి ఇంజెక్షన్స్ లోపల ఆ మసిల్స్ దగ్గర ఇస్తాం. సో ఆ మసిల్స్లో మనం ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పటికీ ఆ మసిల్స్ స్ట్రెచ్ అయ్యి దాని తర్వాత మనం మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే అవి ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే అది కూడా ఇఫ్ ఇట్ డజంట్ వర్క్, ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ సర్జికల్గా మనం లోపల ఆ బ్యాండ్స్ అనేవి కట్ చేస్తాం. ఆ బ్యాండ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత అది హీల్ అయ్యేటప్పుడు మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కొంచెం దూరంగా వెళ్ళి అది హీల్ అవుతుంది. దాట్ వే యూ కెన్ ఇంప్రూవ్ ద ట్రిస్మస్ బై అట్లీస్ట్ 1 or 2 సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఆఫ్ మచ్ వర్స్, దీంతో కూడా మనకు తగ్గట్లేదు అంటే కనుక అప్పుడు మనం లోపల కొరోనాయిడెక్టమీ అని ఒక ప్రొసీజర్ చేస్తాము. కొరోనాయిడెక్టమీ ఇస్ కొరోనాయిడ్ ప్రాసెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది జా బోన్. కింద ఉన్న దవడకి ఒక ప్రొజెక్షన్ లాగా ఉంటుంది, ఆ ప్రొజెక్షన్ మీదే ఈ మసిల్స్ అన్నీ వచ్చి అటాచ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఆ బోన్ని అక్కడ చిన్నగా కట్ చేసేస్తే ఆ మసిల్ అటాచ్మెంట్స్ మనకు తగ్గిపోయి మౌత్ ఓపెనింగ్ కొంచెం బెటర్ అవుతుంది. అండ్ సివియర్ ట్రిస్మస్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు మనం లోపల ఫ్లాప్స్ సర్జరీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫ్లాప్ అంటే ఇంకేం కాదు, ఇక్కడ చర్మం ఉన్న ఎక్కడి నుంచైనా మనం కండ తీసుకుని లోపల పెడితే దానికి ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఫ్లాప్ సర్జరీ. అండ్ బేసిక్లీ మనం నార్మల్ మ్యూకోసాన్ తీసేసి అక్కడ మధ్యలో బయట నుంచి స్కిన్ పెడుతున్నాం కాబట్టి అది క్లోజ్ అవ్వదు. సో దాట్ వే యువర్ మౌత్ ఓపెనింగ్ విల్ ఇంప్రూవ్. కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, మీరు తంబాకు ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం విచ్ ఇస్ కాజింగ్ ద ట్రిస్మస్ దాన్ని ఆపితే మీకు ట్రిస్మస్ రాకుండానే మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో దాట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ సర్జరీ. థ్యాంక్ యూ.